హాయ్ అండి, అందరికీ నమస్కారం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రామ్ సో జోగినపల్లి సంతోష్ గారు ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా మంచి మంచి ప్రోగ్రామ్ అండి. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో జోగినపల్లి సంతోష్ గారు ఇస్ అ వెరీ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. సో ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ ద్వారా ఆల్మోస్ట్ లైక్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ఇండియాలో అండ్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని క్రోర్స్ ఆఫ్ ప్లాంటేషన్స్ చేశారండి. వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఇది బాగా నచ్చి నేను దీన్ని యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం నేను హౌస్ లో ఉన్నప్పుడు సంతోష్ గారు స్టేజ్ మీద ఉండే అండ్ నాగార్జున సార్ వాజ్ యాక్చువల్లీ టెలింగ్ అబౌట్ దిస్ అనమాట. సో నేను హౌస్ నుంచి బయటకు రాగానే ద ఫస్ట్ థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఆ గుడ్ కాజ్ కోసం, ఒక గుడ్ ఇనిషియేటివ్ కోసం ఇలా ముందుకు వచ్చి. సో ఆ హౌస్ నుండి ఈ హౌస్ ముందు ఇలాగ హౌస్ ముందు ప్లాంటేషన్ చేయడం అన్నది చాలా చాలా హ్యాపీగా ఉంది, ఆ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో మీరందరు కూడా ఈ ఇనిషియేటివ్ ని ఒక మంచి కాజ్ కాబట్టి, మన మంచి కోసం కాబట్టి ఈ ప్లాంటేషన్స్ అనేది మీరు కూడా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ జోగినపల్లి సంతోష్ గారు, మీరు అంటే హరితహారం మనం అందరం విన్నాం, అలానే హరాహేతో భరాహే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని కూడా మీరు చాలా బాగా ఇనిషియేటివ్ చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పటి వరకు ముందుకు వచ్చి దీన్ని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. సో నేను ఇంక ముగ్గురు నామినేట్ చేయాలి యాక్చువల్లీ. సో నామినేషన్స్ అంటే నాకు హౌస్ నుంచి ఇంకా వచ్చిన ఫీల్ స్టిల్. సో ఇంకో ముగ్గురిని నామినేట్ చేయాలి. ఐ నామినేట్ సందీప్ కిషన్ అన్న అండ్ మై హీరోయిన్ అక్షత కునాఫ్నే అండ్ సనమ్ శెట్టి. సో ముగ్గురిని నేను నామినేట్ చేస్తున్నానండి. సో ఐ హోప్ యూ గైస్ విల్ యునో క్యారీ ఫార్వర్డ్ దిస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అండ్ ట్వీట్ చేయండి దీని గురించి, దీని గురించి స్ప్రెడ్ చేయండి మెసేజ్ ని. అండ్ థ్యాంక్ యూ సంతోష్ గారు ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.